సినిమాల్లో పాపులారిటీ చాలా ముఖ్యం. పాపులారిటీ సంపాదించాక ఎవరి సినిమానైనా ప్రేక్షకులు అక్కును చేర్చుకుంటారు. కొందరు బ్యాక్గ్రౌండ్తో పాపులర్ అయితే మరికొందరు కష్టపడి, ఇంకొందరు తమ టాలెంట్తో పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు. అలాంటి కావులోకి వచ్చే హీరో సంపూర్ణేశ్ బాబు. సోషల్ మీడియాలో తనకు తానుగా బన్నింగ్ స్టార్ అంటూ ప్రమోట్ చేసుకుని హృదయ కాలేయం అనే సినిమాతో హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. కొంత గ్యాప్ తర్వాత సంపూ నటించిన కొబ్బరిమట్ట సినిమా ఈ శనివారం రిలీజ్ అయింది. మార్నింగ్ షో నుంచే ఈ సినిమా హిట్ టాక్ వచ్చింది. టీజర్లో 3:28 డైలాగుతోనే అందరినీ ఆకట్టుకున్న సంపూ తనదైన కామెడీతో సినిమాను హిట్ చేశాడు. మొదటి సినిమా హృదయ కాలేయం సినిమా అప్పట్లో ఓ మినీ సంచలనం. హైదరాబాద్లో ఆ సినిమా మొదటి షో అన్ని సెంటర్లలో హౌస్ఫుల్ అయి ఆశ్చర్యపరిచింది. సంపూర్ణేశ్ బాబు సినిమా అంటే డిఫరెంట్ కామెడీ ఉంటుందనే ఫీల్కు జనాలు వచ్చేశారు. రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టీవెన్ శంకర్ నిర్మించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం అని చెప్పాలి. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన పాత్రకు న్యాయం చేశాడు. సినిమాలోని నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి. ఇక సాయి రాజేష్ రాసిన మాటలు సినిమాకు చాలా ఉపయోగపడ్డాయి. పెదరాయుడు సినిమా స్పూపుగా తీసుకుని తెరపై ఓ పూర్తిస్థాయి వినోదాత్మకమైన సినిమాగా మలచడంలో దర్శకుడు రొనాల్డ్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కేవలం ఓ వినోద భరితమైన సినిమా కోసం వెళ్ళాలి అనుకుంటే కొబ్బరిమట్ట అనే చిత్రం తప్పక నచ్చుతుంది. తొలి రోజే 50 లక్షలు సాధించి సరికొత్త రికార్డు నమోదు చేయగా 2వ రోజు కూడా ఈ సినిమా దాదాపు 1 కోటికి దగ్గరలో కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసింది. కాగా సినిమా జోర్ వీకెండ్ మొత్తం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఏమాత్రం కష్టం కాదని చెప్పవచ్చు. సినిమాలో సంపూ డైలాగ్స్, డాన్సులకు, కామెడీ సీన్స్కు మంచి స్పందన లభిస్తుంది. టాక్ కూడా బాగుండటంతో లాంగ్ రన్లో సినిమాకు ఖచ్చితంగా హెల్ప్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.